So ring the prime numbers. Prime numbers ante any number that has 1 9 itself as factors is called prime numbers. 1 9 itself rendu factors undali, adi 1 mariyu ade number ayi undali. So alanti numbers ikkada manam identify chesi vaatiki ring cheyali. 5 anedi prime number. 5 ki 1 9 5 rendu maatrame factors undayi, 1 9 itself. So 5 is a prime number. సో ఇచ్చినటువంటి నెంబర్ ఏదైనా ఒక టేబుల్లో ఉందనుకోండి, దానికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ఎందుకంటే 1 9 ఇట్సెల్ఫ్ ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ అవుతాయి, ఇంకా వేరొక టేబుల్లో వచ్చేసిందంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని అర్థం. సో ఇచ్చినటువంటి నెంబర్ ఏదైనా టేబుల్లో వచ్చేస్తుంది అంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ 15 1 9 1 ఒక ఫ్యాక్టర్, 15 ఒక ఫ్యాక్టర్, 1 9 ఇట్సెల్ఫ్ ప్రతి ఒక్క దానికి 1 9 ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి, ఆ నెంబరే ప్లే అండ్ 1. నెక్స్ట్ ఇది ఇంకా 3 టేబుల్ మనకు వస్తుంది. 3 5 ఆర్ 15, 5 3 ఆర్ 15, 15 1 ఆర్ 15, ఇట్ సెల్ఫ్ అయిపోయింది కదా. సో 3 టేబుల్లో వస్తుంది అంటే ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది అంటే ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకే, ఏదైనా టేబుల్లో వస్తుంది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. 41 1 9 41లో మాత్రమే ఉంటుంది. సో ఇది ప్రైమ్ నెంబర్. 2 అనేది ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 2 తోటే స్టార్ట్ అవుతాయి. సో 2 కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 2 ఫ్యాక్టర్స్ అండ్ 2 టేబుల్లో మనకి 4 వస్తుంది. 2 2s are 4 అంటే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చేసింది అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 27 3 9s are 27 ఆర్ 9 3s are 27 6 6s are 36 సో 6 టేబుల్లో వస్తుంది. సో దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 7 7 1 9 7 టేబుల్లో మాత్రమే ఉంటాయి, 2 ఫ్యాక్టర్సే. సో 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 13 కూడా 1 9 13 టేబుల్లో మాత్రమే ఉంటుంది. 1 9 13 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 13. సో 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 3 ఆల్సో ప్రైమ్ నెంబర్. 1 9 3 మాత్రమే దాని ఫ్యాక్టర్స్. 8 2 4s are 8 2 టేబుల్లో అండ్ 4 టేబుల్లో వస్తుంది. సో 8 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. నెక్స్ట్ 11 కూడా 1 9 11 టేబుల్లో మాత్రమే వస్తుంది, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో 11 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ బిట్ రింగ్ ద కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ ఏంటి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఏ నెంబర్కి అయితే ఉంటాయో వాటిని మనం రింగ్ చేయాలి. సో 5 0 50 ఇది 0తో ఎండ్ అవుతుందంటే 10 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా 0తో ఎండ్ అవుతాయి, అంటే అవన్నీ కూడా 10 టేబుల్స్లో ఖచ్చితంగా వస్తాయి. 10 5s are 20 సో దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో కాంపోజిట్ నెంబర్ కాబట్టి మనం దాన్ని సర్కిల్ చేద్దాం. 29కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 1 9 29. సో ఏ టేబుల్లో కూడా మనకు 29 అనేది రాదు. సో ఇది ప్రైమ్ నెంబర్, మనం రింగ్ చేయకూడదు. 14 2 7s are 14 సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 15 3 5s are 15 3 టేబుల్లో వచ్చేస్తుంది. 7 1 9 7 టేబుల్లో మాత్రమే వస్తుంది, అంటే 7 అనేది ప్రైమ్ నెంబర్. 12 2 6s are 12 3 4s are 12 4 3s are 12 6 2s are 12 సో ఇది కూడా కంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 35 7 5s are 5 7s are మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 19 అనేది 1 9 19 టేబుల్లో మాత్రమే ఉంటుంది, ఇది ప్రైమ్ నెంబర్. 4 ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్లో రింగ్ చేయలేదంటే కాంపోజిట్ నెంబరే, ఎందుకంటే దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 0తో ఎండ్ ఉంది, ఇది 10 యొక్క మల్టిపుల్. సో దీనికి కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 9 ఇట్సెల్ఫ్. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి మరియు దానికి అదే కారణాంకాలు గల వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సో ప్రధాన సంఖ్యలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను. 1 to 50 వరకు మనకి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు 1 to 50 వరకు ప్రైమ్ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్ మనకు 2 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 3 అవి ఒక సైడ్ రాసిన తర్వాత 5 నుండి ఫస్ట్ 5కి ప్లస్ 2 యాడ్ చేయాలి, వచ్చినటువంటి నెంబర్కి ప్లస్ 4. సో నెక్స్ట్ నెంబర్కి ప్లస్ 2 ప్లస్ 4 ఆల్టర్నేట్గా ఒక నెంబర్కి 2 ఒక నెంబర్కి 4 యాడ్ చేస్తూ మనము 50 వరకు. సో నాకు ఇక్కడ 2 యాడ్ చేసి 49 వచ్చేసింది. సో నేను 49 రాశాను. సో మనం దాన్ని 100 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ప్లస్ 4 రాసి ఏమొస్తుంది 53. అలా ఇలా రాసిన తర్వాత ఫస్ట్ 5 యొక్క మల్టిపుల్స్ అన్ని మనం క్యాన్సిల్ చేయాలి. 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్లో అన్నీ 0 అండ్ 5తో ఎండ్ అవుతాయి. సో అలా 0తో ఎండ్ అయ్యే నెంబర్ మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ 5తో ఎండ్ అవుతాయి, 5 3 15, 5 5 25 అలా. సో 5తో ఎండ్ అయ్యేటువంటి ఎక్సెప్ట్ 5 కాకుండా 5 యొక్క మల్టిపుల్స్ మనం క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 5 5s are 25 స్ట్రైక్ ఆఫ్ చేశాను. నెక్స్ట్ 5 7s are 35. సో ఈ 2 నెంబర్స్ 5 యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 7 7 యొక్క మల్టిపుల్స్ క్యాన్సిల్ చేద్దాం. 7 1s are 7 7 2s are 14 లేదు, 7 3s are 21 7 4s are 28
सेवन फाइव जो 35 ऑलरेडी कैंसिल అయిపోయింది 5 मल्टीपल 7 6 जो 42 7 7 जो 49 सो ఇప్పుడు ఈ 3 నంబర్స్ ని క్యాన్సిల్ చేశాక రిమైనింగ్ అన్ని కూడా మనకు ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి అంటే 15 ఉంటాయి ఒకసారి కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సో 1 2 50 వరకు మనకు 15 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి ఆ 15 ప్రైమ్ నంబర్స్ ఏంటంటే ఇవన్నీ సో ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ డిడి బీబీసీ అని గుర్తుపెట్టుకోవాలి డిడి బీబీసీ సో డి ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ ఫోర్త్ లెటర్ సో ఇక్కడ జీరో 1 టు 10 ది 10 టు 20 20 టు 30 30 టు 40 40 టు 50 సో ఇవన్నీ ఆల్ఫాబెట్స్ రాశాను డి అనేది ఫోర్త్ లెటర్ 1 టు 10 మధ్యలో మనకు 4 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అవేంటి 2 3 5 7 2 3 5 7 సో డి ఏంటంటే డి అనేది ఫోర్త్ ఆల్ఫాబెట్ అంటే ఈ 1 నుంచి 10 రేంజ్లో మనకు 4 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి నెక్స్ట్ 10 టు 20 అంటే సెకండ్ అందులో కూడా డి ఎన్ని ఫోర్త్ లెటర్ సో ఇక్కడ కూడా మనకు 4 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి 11 13 17 19 1 2 3 4 20 బిలో నెక్స్ట్ 20 టు 30 బి అనే సెకండ్ లెటర్ అంటే మనకు 2 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి 23 అండ్ 29 23 29 ఓన్లీ 2 ట్వంటీస్లో నెక్స్ట్ మళ్ళీ 30 టు 40 వరకు బి అనే సెకండ్ ఆల్ఫాబెట్ అంటే 30 టు 40 మిడిల్లో మనకు 2 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి 31 37 31 37 నెక్స్ట్ 40 టు 50 సి సి అనేది థర్డ్ లెటర్ సో మనకు 3 40 టు 50 మధ్యలో 3 అనేది సి అనేది థర్డ్ లెటర్ కాబట్టి 3 ఉంటాయి ఇందులో 41 43 47 సో మనం ఇలా 1 టు 50 వరకు ప్రైమ్ నంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నంబర్ ఒక నంబర్కి మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో తెలుసు కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్సే ఉండాలి సో అదేంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 నంబర్ తీసుకున్నాను నార్మల్ ఫ్యాక్టర్స్ రాస్తాను సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎన్ని వేస్లో రాయొచ్చు మనము వన్ టేబుల్లో 1 × 20 ఈజ్ ఈక్వల్ టు 20 నెక్స్ట్ 2 10s are 20 నెక్స్ట్ 3 4 టేబుల్లో 4 5s are 20 నెక్స్ట్ 5 4s are సో ఈ నెంబర్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను మళ్ళీ 10 2s are 20 21s are 20 వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూద్దాము ఇక్కడ 1 9 20 అనేవి ఫ్యాక్టర్స్ 20 యొక్క ఫ్యాక్టర్స్ సో మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా చేంజ్ చేయాలనుకుంటున్నాం కానీ 1 అనేది యూనిక్ నెంబర్ అది ప్రైమ్ నెంబరు కాదు కాంపోజిట్ నెంబర్ కాదు నెక్స్ట్ 20 అనేది కాంపోజిట్ నెంబర్ సో 2 అనేది ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఆప్షన్లో 2 అనేది ప్రైమ్ నెంబర్ 10 అనేది కాంపోజిట్ నెంబర్ సో ఇది కూడా కాదు నెక్స్ట్ 4 5s are 20 4 అనేది కాంపోజిట్ నెంబర్ 5 అనేది ప్రైమ్ నెంబర్ సో ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాంపోజిట్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్లో మిక్స్ అయి ఉన్నాయి కానీ మనకు ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఈ ఆప్షన్ నుంచి మనము వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ 4 × 5 అనే ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను 4 × 5 ఫోర్ని మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎలా రాయొచ్చు మనము 2 2s are అని రాయొచ్చు 4ని ఏమని రాస్తున్నాను 2 × 2 × 5 సో 4ని ఏమని రాశాను 2 × 2 ఈ 5ని యాజ్ ఇట్ ఈస్గా రాశాను సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ చూడండి 4 5s are 20 2 2s are 4 4 5s are 20 సో ఆన్సర్లో ఎలాంటి మనకు మా చేంజ్ అనేది లేదు సో 4ని 2 × 2 లాగా రాసుకున్నాను సో ఇప్పుడు ఈ 2 అనేది ప్రైమ్ నెంబరే ఈ 2 అనేది ప్రైమ్ నెంబరే 5 అనేది ప్రైమ్ నెంబరే అంటే ఇప్పుడు 20 యొక్క ఫ్యాక్టర్స్ని నేను అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్రైమ్ నెంబర్ ఉండేలాగా చేంజ్ చేశాను నార్మల్ ఫ్యాక్టర్లో ఒక నెంబర్ అనేది మళ్ళీ మనకు రిపీట్ అవ్వదు ఫ్యాక్టర్స్లో 20 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వదు బట్ ప్రైమ్ ఫ్యాక్టర్లో మాత్రం నంబర్ ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు ఒకే నెంబర్ కాకుండా 2 నెంబర్స్ అయినా రిపీట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక ఆప్షన్ తీసుకుంటున్నాను 2 × 10 సో ఇందులో 2 అనేది ప్రైమ్ నెంబర్ 10 ప్రైమ్ నెంబర్ కాదు సో నేను ఏం చేస్తున్నాను 10ని 2 × 5 2 5s are 20 కదా సో మళ్ళీ ఇప్పుడు 3 ప్రైమ్ నెంబర్స్ అయ్యాయా సో ఏ ఆప్షన్ తీసుకున్నా మనకు సేమ్ వాల్యూస్ వస్తాయి చూడండి ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి ఒక 5 ఉంది ఇక్కడ 5 ఉంది సో ఇలా నార్మల్ ఫ్రాక్షన్ నుండి మనము వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్లోకి చేంజ్ చేసుకోవాలి
సో ఇలా కనుక్కోవడానికి మనకు ఒక మెథడ్ ఉన్నది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఇప్పుడు అదేంటో చూద్దాం ఇప్పుడు మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో 32 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం ఓకే ఫస్ట్ దీని ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏదైనా దీనికి 2-3 ఆప్షన్స్ ఉంటాయి సో నేను 32 ఫోర్ టేబుల్లో వస్తుంది 4 8 32 అనే ఆప్షన్ తీసుకుంటున్నాను సో ఇది ఒక ట్రీ అనుకున్నాం అనుకోండి దీనికి ఒక 2 బ్రాంచెస్ గీస్తున్నాం ఇది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ సో ఇది ఒక ట్రీ లాగా ఇమాజిన్ చేసుకున్నాము 2 బ్రాంచెస్ గీసాను సో నేను దీన్ని ఎలా ఏ కాంబినేషన్లో రాస్తున్నాను 4 8 32 సో ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ కాదు సో నేను కాంపోజిట్ నెంబర్ని స్క్వేర్ షేప్లో ఇండికేట్ చేస్తున్నాను 4 8 32 సో మనకేంటి ప్రైమ్ నెంబర్స్ కావాలి నేను 4ని ఏమని రాసుకుంటున్నాను మళ్ళీ అగైన్ 2 బ్రాంచెస్ ఈ 4ని మళ్ళీ నేను డివైడ్ చేస్తున్నాను 2 2 4 సో ఈ 4ని 2 ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్లో నేను రాయగలిగాను సో ఈ 2 అండ్ ఈ 2 అనేవి ప్రైమ్ నెంబర్స్ నేను వీటిని సర్కిల్తో సూచిస్తున్నాను సో 4 అనేది నేను ప్రైమ్ నెంబర్ వచ్చేసింది ఇక్కడికి మనం స్టాప్ చేయాలి ప్రైమ్ నెంబర్ వచ్చేంత వరకు కూడా మనం ఆ నెంబర్ని డివైడ్ వాడి యొక్క ఫ్యాక్టర్స్ రాస్తూ వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది సో ఈ 8ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చుకుందాం 8 అంటే ఎందులో ఏ టేబుల్ మనకు వస్తుంది 2 4 8 2 4 సో 8ని ఏమని రాశాను ప్రోడక్ట్ ఆఫ్ 2 అండ్ 4 2 అనేది ప్రైమ్ నెంబర్ సో దీన్ని ఇక్కడే స్టాప్ చేద్దాం నెక్స్ట్ 4 కాంపోజిట్ నెంబర్ సో దీన్ని నేను స్క్వేర్లో సూచిస్తాను అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఏ నెంబర్ని నేను ఇంకా డివైడ్ చేస్తూ ఉన్నాను సో 4ని ఏమని రాయచ్చు మళ్ళీ 2 2 4 2 2 4 సో ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ 32 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయో చూద్దాం సో లాస్ట్ ఇక్కడ ఏముంది ప్రైమ్ నెంబర్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడికి మనం స్టాప్ చేస్తున్నాం ఆ స్టాప్ చేసినవి మాత్రమే రాయాలి సో 2 ఇంటూ 2 సో ఈ 8 యొక్క ఇక్కడ స్టాప్ అయ్యింది ఇంకొక 2 నెక్స్ట్ 2 ఇంటూ 2 సో ఇప్పుడు ఇది 32 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇలా చేయడాన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము సో ఇది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ద్వారా ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా మార్చాము సో ఇప్పుడు 4 8 32 అనే ఆప్షన్ తీసుకున్నాను సో నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు 32 అనేది ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే మనము ఏ నెంబర్ అయితే 0 2 4 6 8 ఎండ్ అవుతుందో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాము ప్లస్ అవి 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడతాయి సో 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి నేను స్టార్టింగ్ 2 తోటి ప్రోడక్ట్ ఆఫ్ 2తో మల్టిప్లై చేస్తుంది డివిజన్ చేస్తున్నాను సో 2 టేబుల్ మనకు 32 ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు డివిజన్ 2 1 2 2 షిఫ్ట్ చేస్తున్నాను 2 6 12 సో 2 16 అనేది కాంపోజిట్ నెంబరు సో 2 ప్రైమ్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది దీన్ని ఇక్కడే స్టాప్ చేద్దాం సో నేను దీన్ని బ్రేక్ చేశాను 16 ఏమని రాయచ్చు 2 8 16 సో 8 మళ్ళీ మనకు కాంపోజిట్ ఇది 2 వచ్చేసింది 2ని ఇక్కడే ఉంచేద్దాం మళ్ళీ 8ని బ్రేక్ చేద్దాం 2 4 8 4 అనేది కాంపోజిట్ నెంబర్ 2 అనేది ప్రైమ్ నెంబర్ మళ్ళీ 2ని బ్రేక్ చేస్తాను నేను 2 2 4 ఓకే సో నేను ఇక్కడ ఆప్షన్ 4 8 32 తీసుకున్నాను ఇక్కడ 2 16 32 సో మనకు ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటాయి చూడండి 2 సెన్ వచ్చాయి 1 2 3 4 5 ఇక్కడ చూడండి 1 2 3 4 5 సో మనం ఏ కాంబినేషన్లో తీసుకున్నా మనకు వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ మాత్రం సేమ్ డిజిట్స్ ఉంటాయి సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ద్వారా సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ద్వారా 48 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని సర్కిల్స్ ఇచ్చారు కొన్ని బాక్సెస్ ఇచ్చారు సో సర్కిల్లో ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్లో తీసుకోవాలి ఈ బాక్సెస్లో ఉన్నవి మనం కాంపోజిట్ నెంబర్ ద్వారా ఆ నెంబర్ని బ్రేక్ చేయాలి సో 48 అనేది ఫస్ట్ ప్రైమ్ నెంబర్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్లో ఒక ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి సో 48 అంటే మనం ఇంకా 6 8 48 వస్తుంది సో 6 అండ్ 8 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాదు సో మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ తీసుకోవాలి సో మనకు ప్రైమ్ నెంబరు స్టార్టింగ్ 2 ఉంది సో 2తో స్టార్ట్ చేద్దాం మన 2 టేబుల్లో 48 తెలియనప్పుడు నార్మల్ డివిజన్ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి నేను 2తో స్టార్ట్ చేస్తున్నాను 2 2 4 2 4 8 సో ఏంటి 2 24 48 సో 2 ప్రైమ్ నెంబర్ నేను సర్కిల్లో ప్రైమ్ నెంబర్ రాస్తున్నాను
నెక్స్ట్ 24 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి నేను బాక్స్లో దాన్ని రాసేసాను సో ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి మళ్ళీ దీన్ని మనం బ్రేక్ చేయాలి సో మళ్ళీ ప్రైమ్ నెంబర్తో ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉండాలి ఇక్కడ కాంపోజిట్ నెంబర్ సో మళ్ళీ నేను 2తో డివైడ్ చేస్తాను 24 టూ వన్స్ నెక్స్ట్ టూ టూజ్ ఆర్ 4 సో టూ ట్వెల్వ్స్ ఆర్ 24 టూ 12 ఆర్ 24 సో 24ని ప్రోడక్ట్ ఆఫ్ 2 అండ్ 12 నేను రాసేసాను నెక్స్ట్ అగైన్ 12 అనేది కాంపోజిట్ 2 6 ఆర్ 12 6 అనేది కాంపోజిట్ ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇక్కడికే స్టాప్ చేస్తున్నాం 2 3 ఆర్ 6 2 అండ్ 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ సో ఇప్పుడు 48 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ప్రైమ్ నెంబర్ సర్కిల్స్ సో ఈ సర్కిల్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ మనం రాస్తే సరిపోతుంది టాపిక్ కామన్ ఫ్యాక్టర్స్ మనం కామన్ మల్టిపుల్స్ ఎలా చేసామో ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ సో ఇక్కడ రెండు నెంబర్స్ ఇచ్చారు వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే 12 అండ్ 15లో రెండింటి యొక్క రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి 12 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 సో 12ని ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్గా ఎన్ని వేస్గా రాయగలమో చూద్దాం ఫస్ట్ 12 వన్ టేబుల్ వన్ 12 ఆర్ 12 నెక్స్ట్ వచ్చేసి 2 6 ఆర్ 12 3 టేబుల్ 3 4 ఆర్ 12 నెక్స్ట్ 4 3 ఆర్ 12 సో చూడండి ఇవే నెంబర్స్ మనకు ఇంటర్చేంజ్ అయ్యాయి నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 నెక్స్ట్ నెంబర్ ఏంటి 15 ఉంది మనకి సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 వన్ టేబుల్ వన్ ఇంటూ 15 నెక్స్ట్ త్రీ టేబుల్ త్రీ ఫైవ్ ఆర్ 15 నెక్స్ట్ ఫైవ్ త్రీ ఆర్ 15 సో మళ్ళీ సేమ్ డిజిట్స్ ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యాయి కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను సో నెక్స్ట్ మళ్ళీ 15 టేబుల్లోనే 15 వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ 1, 2, 3, 4, 6, 12. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3, 5, 15. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6, 12. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి 1, 3, 5 అండ్ 15 సో మనకు 12 ఫ్యాక్టర్స్ వచ్చేసాయి 15 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చాయి సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ అంటే రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి రెండిట్లో 1 ఉంది 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ 1 ప్రతి ఒక్క దానికి ఫ్యాక్టర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి 3 నెక్స్ట్ 5 లేదు 15 లేదు సో 12 అండ్ 15 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1 అండ్ 3 అంటే రెండిట్లో ఉన్నటువంటి సేమ్ నెంబర్ ఒకే నెంబర్ రెండిట్లో ఉండాలి అది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది సో 1 రెండిట్లో ఉంది 3 అనేది ఈ రెండిట్లో ఉంది సో 1 అండ్ 3 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అండ్ 15 నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20 20 యొక్క ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్స్ రాద్దాము 1 20 ఆర్ 20 2 10 ఆర్ 20 నెక్స్ట్ 5 టేబుల్ 5 4 ఆర్ 20 4 5 ఆర్ 20 రాద్దాం ఫస్ట్ 2 3 4 4 5 ఆర్ 20 నెక్స్ట్ 5 4 ఆర్ 20 వస్తుంది సో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి 25 1 25 ఆర్ 25 నెక్స్ట్ 5 5 5 ఆర్ 25 సో ఇక్కడ 2 ఆర్ సేమ్ డిజిట్స్ ఇలా వచ్చినప్పుడు కూడా నేను అక్కడికి స్టాప్ చేయాలని చెప్పాను లాస్ట్ క్లాస్లో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాద్దాం ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 1 2 4 5 10 20 5 10 అండ్ 20 ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఆర్ 1 5
5 రిపీట్ అయ్యింది సో 25 ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అండ్ 25 సో 1 కంపల్సరీ ఉంటుంది కామన్ ఫ్యాక్టర్ గా నెక్స్ట్ వచ్చేసి 5 సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అండ్ 25 195 వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 195 సో ఫస్ట్ ఇచ్చినటువంటి నంబర్ ని ఒక్కొక్క దాని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ రెండింటిలో కామన్ గా ఉమ్మడిగా ఉన్నటువంటి నంబర్స్ రాసి అది వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఉమ్మడి కారణాంకాలు అవుతాయి ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.